ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది బ్రో, షార్ట్ చాలా బాగుంది. 1K 2K అన్న డిఫరెన్స్ అనిపిస్తున్నాయి మీకు? అనిపించింది బ్రో. ఫస్ట్లో అయితే అంత హైప్ లేదు, సెకండ్ అయితే చాలా హైప్ ఉంది. అండ్ బీజిఎం స్లో అయిందని చెప్పేసి అంటున్నారు కొంతమంది, సో మీకు ఎట్లా అనిపించింది? అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాదు ఇది, డిసెంబర్ దాకా తీసుకొచ్చారు. సో రీజన్ ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఇంకా బాగా రీచ్ కావాలి, ఇంటర్నేషనల్ రీచ్ కావాలని ఇంకేమైనా ఎడిటింగ్ చేయడం అలాంటి. అంటే రీషూట్ చేశారని కూడా అంటున్నారు కదా, అవుట్పుట్ బాగా రాలేదని చెప్పేసి. సో దాని గురించి ఏమంటాను? అంతగా ఏం తెలియదు. అండ్ గేమ్ చేంజర్కి పుష్పకి ఏ చూజ్ చేసుకుంటారు మీరు? పుష్ప చూజ్ చేసుకుంటారు. అండ్ అల్లు అర్జున్ మీద చాలా హేట్ అయితే వచ్చింది కదా మన లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు. సో ఇదంతా మూవీతో రికవర్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు పుష్ప 2 మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే రష్మిక చనిపోయిందని చెప్పేసి ట్రోల్స్ జరుగుతున్నారు. ఎలా ఉంది బ్రో పుష్ప 2 ట్రైలర్ చూసే ఉంటారు కదా? అదే పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా బాగా చూపించాడు. అసలు అది అన్ని అంత ఎక్స్పెక్ట్ చేయాల, అలా వద్ద అని మాస్ బాగా చాలా బాగా. ఆంధ్ర వెస్ట్ గోదావరి. అదే ఎక్కడ? వెస్ట్ గోదావరి భీమడోలు. భీమడోలు ఓకే. ఎలా ఉంది అక్కడ అల్లు అర్జున్ గారి మార్క్ ఇప్పుడు? బాగా ఉంది. చాలా నెగిటివిటీ వచ్చింది కదా మెగా ఫ్యామిలీ. ఫస్ట్ లో నెగిటివ్ వచ్చింది, పార్ట్ 1 తర్వాత బాగా టాక్ బాగా వచ్చింది. ఇప్పుడేమో ఆ ట్రైలర్ తర్వాత పది కూడా అయిపోయాడు. ఇంకా ట్రైలర్ తర్వాత ఇంకా పది కూడా మూసాడు. ఇంకా అంటే నెగిటివిటీ అంతా అంతా పోయింది, పాజిటివ్ వచ్చింది. గేమ్ చేంజర్కి పుష్పకి ఇప్పుడు చాలా మంది కంపేర్ చేస్తున్నారు కదా, దేనికి ఎక్కువ హై ఉందంటారు? పుష్పకి ఎక్కువ ఉంది. పుష్పకి ఎక్కువ. అంటే గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమా కాదు మరి? శంకర్ అయినా హీరో బట్టి ఆ డైరెక్షన్ బట్టి ఉంటుంది ఏదైనా సరే. శంకర్ అయినా సరే ఇప్పుడు ఈయన పుష్పలో మాస్ అది ఇది. వెళ్ళి పుష్ప హిట్ అయితే మెగా ఫ్యామిలీ చరణ్ కి మళ్ళీ అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా డిఫరెన్స్ వస్తాయంటారా? వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రష్మిక చనిపోయినట్టు చూపించారు కదా. అవునవును. సో అది ఉందంటారా సీన్ నిజంగానే? ఉందనుకున్నాను నేనైతే. అంటే జాతర ఎపిసోడ్ లో చనిపోతుంది అని చెప్పేసి అన్నారు, చాలా మంది రోల్స్ కూడా జరుగుతున్నాయి. సో యాక్చువల్లీ ఏంటంటే ఆగస్ట్ లో రావాల్సిన మూవీ ఆగస్ట్ 15 రావాల్సిన డిసెంబర్ 5 వస్తుంది. ఎందుకంటారు? ఏమన్నా రీషూట్ చేశారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అవుట్పుట్ బాగా రాలేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది నెగిటివిటీ వల్ల ఆగిపోయారని చెప్పేసి కొంతమంది అంటారు. సో మీరేం చెప్తారు? నెగిటివిటీ అయితే ఆగదని, నెగిటివిటీ అయితే ఆగదు. మాక్సిమం రీషూట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఓకే. సుకుమార్ గారు తన మార్క్ చూపించుకుంటారు. మొన్నటి దాకా పుష్ప బాగోదురా బాబు అవదురా ఇదే ఉండదురా అంటే తర్వాత నేను టైలర్ చూసి బాగా భారీ పెట్టాడని చేసినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ కింద వస్తానని చెప్పేసి అంటున్నారు. సో బజంత్ ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉందంటారా పుష్ప? బజంత ఛాన్స్ ఉంటది, మాక్సిమం ఉంటే ఉండొచ్చు. అంటే మరి ఇప్పుడు ఆయన పొలిటికల్ లో ఉన్నాడు కదా, దాన్ని నెగిటివ్ గా చూస్తే బాబాయ్ సపోర్ట్ ఉంటుంది, బాబాయ్ సపోర్ట్ ఉంటుంది కదా. అది అందుకనే. సో మీరు అయితే వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు మూవీ కావాలి. థాంక్యూ బ్రో, పక్కకి వెళ్తాం.